ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే రైతాంగానికి ఏం చేసిందో రైతాంగానికి ఏం చేసిందో చెప్పి మాట్లాడుకోవడం, నేను అడుగుతా ఉన్నా ఆ మాట అనడానికి మీకు నోరెట్లా వస్తుంది అని చెప్పడం. ఒకనాడు ఆనాటి కేంద్ర ప్రభుత్వం రైతాంగం కోసం రద్దు చేసిన మాఫీ రుణమాఫీ కేవలం 3,380 కోట్లు మాత్రమే. ఆనాడు రద్దు చేసిన రుణమాఫీ 3,380 కోట్లు మాత్రమే. కానీ తెలంగాణ రాష్ట్రం రుణమాఫీ చేస్తారని చెప్పి అసలు ప్రకటించినాడు ఇదే కాంగ్రెస్ పార్టీ పెద్దలు. కొత్త రాష్ట్రం మీది చిన్న రాష్ట్రం మీది డబ్బులు ఎక్కడ చూస్తాయని చెప్పి మనం ప్రశ్నించిండ్రు. కానీ ఇవాళ 17,000 కోట్ల రూపాయలు పే చేసి ఇవాళ ముఖం మీద కొట్టినట్టుగా ఇది మా ప్రభుత్వం అని చెప్పేటువంటి స్థాయికి ఎందుకు రాగలిగినామో వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి. అంటే రైతాంగానికి ప్రతి సంవత్సరం 4,250 కోట్ల రూపాయలని రుణం పెట్టించినవి మనం. ఇవాళ కరెంటు కోసం మనం ఇస్తాం డబ్బు ఎంతో మీకు తెలుసా? 5,300 కోట్ల రూపాయలు. ఇవాళ 12 గంటల కరెంటు కోసం, 9 గంటల రైతుల కరెంటు కోసం మనం ఇస్తున్న సబ్సిడీ 5,300 కోట్ల రూపాయలు. వ్యవసాయం మీద ఖర్చు పెట్టిన డబ్బు 6,000 కోట్ల రూపాయలు. ఇవాళ నీళ్లు రావాలని పోర్లు వేసి పోర్లు పడ్డ తెలంగాణ బావులు తగిలి బండ పడితే బతికే బండపాటి పడిన తెలంగాణకు నీళ్ళు ఇవ్వాలన్నటువంటి భగీరథ సంకల్పానికి మనం ఖర్చు పెట్టిన డబ్బు ప్రతి సంవత్సరం 17,000 కోట్ల రూపాయలు. 17,000 కోట్ల రూపాయలు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం 8,000 కోట్లు ఖర్చు పెట్టలే. కానీ ఒక తెలంగాణ రాష్ట్రంలో 17,000 కోట్ల రూపాయలు. అంటే 4,000, 6,000, 5,000, 15,000 మొత్తం కలిస్తే ఒక వ్యవసాయానికి సమయం నీళ్ళ కోసం తెలంగాణ ఖర్చు పెట్టిన డబ్బు 30,000 కోట్ల రూపాయలు చెప్పి పనిచేస్తా ఉన్నా. ఆనాడు మొత్తం రోడ్లకు కావచ్చు, ఆనాడు వ్యవసాయానికి కావచ్చు, ఆనాడు అన్నిటి కోసం ఖర్చు పెట్టినప్పు 10,000 కోట్లు, 13,000 కోట్లు అయితే కేవలం ఒక వ్యవసాయం దానికి అనుబంధంగా ఖర్చు పెట్టినటువంటి డబ్బు 30,000 కోట్ల రూపాయలు. ఇవాళ 50 ఏళ్లలో మనం ఏమనుభవించడం మనం చూసినాం. కానీ 3 ఏళ్లలో ఇవాళ ఏం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. చాలా మందిలో ఉన్న డిబేట్ ఏంటంటే మరి ఇంత గొప్ప ఉంటుందా, ఇంత గొప్ప అర్థం జరుగుతుందని చెప్పి మీరు కూడా అనుకోలేదని చెప్పి ఇవాళ అందరూ కూడా అనుకునే పరిస్థితి. అనేక రంగాలు చెప్పుకుంటూ పోతే ఇలా కంట చెప్పినా కూడా ఉండదు. కొన్ని అయితే మానవత్వంతో కొడుకుంటాయి. ఇవాళ దేశంలో ఆలోచన కూడా సోషల్ రాష్ట్రాలు చదువుకునే పిల్లల కోసం పురుగులన్న పెట్టే చరిత్ర ఉండే, దొడ్డన్న పెట్టే చరిత్ర ఉండే, ముఖ్యమైన బొమ్మ పెట్టే చరిత్ర ఉండే. కానీ వాళ్ళు మా పిల్లలే అని చెప్పి మొట్టమొదటిసారిగా దేశంలో సన్నబియ్యం అన్నం పెట్టాలి, విద్యార్థులు ఆదుకోవాలని చెప్పి పేద పిల్లలు కూడా సమానం చూడాలని చెప్పేటువంటి గొప్ప ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే చేసింది.